Subscribe Anil Techy channel. For latest updates, click on the bell icon. Friends, welcome to Anil Techy channel. Today, maniki andaru edaru chustunna Dr. Indian Institute of Health Sciences, Vijayawada, maniki admissions into BSc Nursing 4S degree, Post Basic BSc Nursing 2S degree, BPT, BSc MLT courses ki. మనకి సెకండ్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకే, ఏవైతే డాక్టర్ ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధిత గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, దానికి సంబంధించిన బిఎస్సీ నర్సింగ్ 4S డిగ్రీ, అలాగే పోస్ట్ బేసిక్ బిఎస్సీ నర్సింగ్ 2S డిగ్రీ, అలాగే బీపీటీ ఫిజియోథెరపీ అండ్ బిఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్కి ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. చాలామందికి సీట్స్ అలాట్ అయినాయి, కానీ చాలామంది సీట్స్ కాలేజెస్లో జాయిన్ కాలేదు. సో మీకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్, ఇదే మనకి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్. ఓకే, ఇదే మీకు ఫైనల్ ఫేజ్కి మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది, నెక్స్ట్ ఫేజ్ ఉండకపోవచ్చు మేబీ. ఓకే, సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకే, మనకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ టుడే మనకి 25/10/2018 టు ఆఫ్టర్నూన్ 2 PM టు 2 PM 27/10/2018, ఈ డేట్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈడు అదే రోజు నోటిఫికేషన్ ఇస్తాడు, అదే రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటాడు. చాలామంది క్యాండిడేట్స్ డేటా మిస్ అయ్యి, ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయి, దే ఆర్ నాట్ ప్రాపర్ టు ఇస్ట్. ఓకే, 2 డేస్ ముందుగా ఇస్తే యూనివర్సిటీ వాడికి ఏమైనా బద్ధకం ఎక్కువైపోయింది వాడికి. ఓకే, మనకి 25/10/2018 అంటే ఈరోజు నుంచి మనకి టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో 3 డేస్ మనకి టైం ఇచ్చాడు. సో ఇట్స్ గుడ్ థింగ్. ఒక మనకి పారామీటర్ APNTR వచ్చేటట్టు ఈ వెబ్సైట్ నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నేమ్డ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్, ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నాయో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న నేమ్స్ అన్నీ మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, మీరు దగ్గరలో నెట్ సెంటర్ లేదా మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్తో మీరు అబ్యూషన్స్ ప్లే చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ ఫస్ట్ కౌన్సిలింగ్, ఓకే, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళు కూడా మీరు కౌన్సిలింగ్, ఇన్ కేస్ ఆ కాలేజ్ నచ్చకపోతే వేరే కాలేజ్కి చేంజ్ అవ్వడానికి కూడా. ఓకే, విష్ టు చేంజ్ దీర్ కాలేజ్ ఆల్సో, మీ మెరిట్ బేస్ చేసుకుని మీరు కూడా ఈ సెకండ్ ఫేజ్లో అబ్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ద క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ జాయిన్డ్, ఓకే, ఎవరైతే జాయిన్ కాలేదో ఎలాటెడ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్సో ఎక్సైజ్ అబ్యూషన్స్ సెకండ్ కౌన్సిలింగ్. ఓకే, ఫస్ట్ ఫేజ్లో వచ్చి సీట్ అయినా కానీ కాలేజీలో జాయిన్ అవ్వలేదు వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకొని మీరు సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఇవి డీటెయిల్స్. ఓకే, వీళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. మీకు యూనివర్సిటీ ఫీ వచ్చి 5,000 రూపీస్, నాన్ రీఫండబుల్ ఇది. ఇది మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇది మీరు ఆన్లైన్లో పే చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని కాలేజీలో జాయిన్ అవ్వాల్సింది. ఈ ప్రస్తుతంతో మీకు ఫస్ట్ ఫేజ్లో మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఓకే, సెకండ్ ఫేజ్లో మనకి ఇంకా కాలేజెస్ కూడా యాడ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. మరి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో మీకు ఆల్రెడీ సీట్ వచ్చి మీరు సెకండ్ ఫేజ్లో మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే, అబ్జర్వేషన్స్ ప్లేస్ చేసుకున్నట్లయితే, మీకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాగానే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే అక్కడ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇది డీల్స్ మనకి తెలంగాణలో అయితే అలా ఫస్ట్ ఫేజ్లో ఫీట్ సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వకపోతే, రిపోర్ట్ చేయకపోతే సెకండ్ ఫేజ్లో అబ్యూషన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు వాడు తెలంగాణ. సో ఈ విషయంలో మాత్రం డాక్టర్ ఇండియన్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ మనకి మెచ్చుకోవాల్సిందే. ఓకే, దిస్ ఇస్ ద గుడ్ థింగ్. ఓకే, మనందరికీ వెబ్సైట్ తెలుసు కదా, PNTRU.in. ఈ వెబ్సైట్ నుంచి మీకు అబ్యూషన్స్ ఉన్నది, ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీ ర్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇక్కడ ఐ అండర్స్టూడ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ రోల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఎంటర్ చేసి మీరు ఆప్షన్స్ నొక్కోవచ్చు. ఓకే, మనకి కొత్తగా డాక్టర్ ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో మనకి సెకండ్ ఫేజ్లో బిఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ బీపీటీ ఎంఎల్టీకి టోటల్ 49 కాలేజెస్, ఓకే, సారీ 45 కాలేజెస్ మనకి కొత్తగా యాడ్ చేశారు. ఓకే, ఇవి అన్ని డిస్ట్రిక్ట్స్, ఏలూరు, వైజాగ్, పెందుర్తి, నెల్లూరు, విజయవాడ, కర్నూలు, మండపల్లి, తిరుపతి, సామర్లకోట్. ఓకే, ఇవి ఉన్నాయి. బీపీటీ 2-3 కాలేజెస్ ఉన్నాయి, 2 కాలేజెస్ మేబీ. నర్సింగ్ కాలేజెస్ 30+ ఉన్నాయి, ఎంఎల్టీ 5+, 6 ఉన్నాయి. ఓకే, పోస్ట్ బేసిక్ నర్సింగ్ కూడా 3 or 4 ఉన్నాయి.
ఇవి టోటల్గా ఇంకా 45 కాలేజెస్ యాడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్కి కంపేర్ చేసుకుంటే సెకండ్ ఫేజ్లో ఇంకా ఎక్కువ కాలేజెస్ వస్తాయి. సో మీరు ఇంకా ఎక్కువ కాలేజ్ సీట్స్ రాని వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఇంకా సీట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. లిస్ట్ కూడా ఇచ్చాడు, ఫస్ట్ ఫేజ్ వచ్చి సెకండ్ ఫేజ్లో జాయిన్ అవ్వాలని లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ లిస్ట్ చూసుకుంటే చాలామంది ఉన్నారు, ఓకే 2-3 థౌజండ్ మెంబర్స్ అబౌ మెంబర్స్ మనకి కాలేజ్ నచ్చక ఫస్ట్ ఫేజ్ వచ్చి జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ మీకు పోటీగా ఉంటారు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ మీరు టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో ప్లేస్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్.